ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది చాలా బాగా కనబడిస్తుంది. పెళ్ళి అయిన వారికైనా పెళ్ళి కాని వారికైనా ఈ రోజుల్లో జుట్టు చాలా విపరీతంగా ఊడిపోతుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఉమెన్స్కి మరీ జుట్టు చాలా పల్చగా అవుతుంది. ఒక చేయితో మనం కోంబుతో దువ్వకపోయినా కానీ చేతి ఇట్లా ముట్టుకుంటేనే మొత్తము ఒక చేతి నిండా హెయిర్ అంతా వచ్చేస్తుంది, ఊడొచ్చేస్తుంది. కాబట్టి అటువంటి వారు కానీ పెళ్ళి కాని వారు వాళ్ళు కూడా విటమిన్స్ తక్కువగా అవ్వడం వలన, రక్త కణాలు కూడా తక్కువగా అవ్వడం వలన చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. వారికి కూడా ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబంద వచ్చేసి చాలా ఫ్రెష్గా తీసుకోవాలి. ఇలా గుజ్జు తీసేసుకొని మందారం ఆకుని తెచ్చుకొని, ఇది కూడా మందారం ఆకు ఫ్రెష్ అనమాట. వాటి మీద ఏమైనా పురుగులు అటువంటివి ఏమైనా ఉంటే బాగా నీట్గా క్లీన్ చేసుకొని, డస్ట్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా తీసేసుకోవాలి. మెంతులు అనమాట ఒకరోజు నైట్ ముందే నానబెట్టేసేయాలి. ఇందులో విటమిన్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఈ విధంగా అయిన తర్వాత వీటన్నిటిని ఒక జారులో తీసుకోవాలి. మిక్సీలో మనం మిక్సీలో వేటినైనా అంటే కారం ఏదైనా పట్టుకుంటాం కదా, బాగా శుభ్రంగా ఆకును మందారం ఆకును అందులో వేసేసి, ఈ యొక్క కలబందను కూడా అందులో వేసేసి మిక్సీలో మిక్స్ పట్టుకోవాలి. ఈ విధంగా జారుడుగా ఉండే విధంగా పట్టేసేసుకోవాలి. ఈ దీన్ని ఉపయోగించడం వల్ల మన తలలో ఉండే వేడినంతా ఇది తీసేస్తుంది అన్నమాట. దీన్ని హెయిర్కి బాగా ప్యాక్గా చేసుకొని మొత్తం ఫుల్గా పట్టించుకోవాలన్నమాట. మనం మాడుకి బాగా అప్లై చేసుకోవాలి, హెయిర్కి అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత తల స్నానం చేయాలి. దీని రిజల్ట్ ఎలా అంటే